హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. మనం ఎన్ని రెసిపీస్ చేస్తున్నా కొన్ని రెసిపీస్ మాత్రం పెద్దవాళ్ళు చేస్తే ఆ చేతి మహిమో ఏమో తెలియదు కానీ చాలా అమృతంలాగా అనిపిస్తాయి కదా. అలాంటి వాటిలో మా మదర్ చేసే వాటిలో టమాటో రసం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎందుకు మిస్ చేసుకోవాలి అని చెప్పేసి నేను తనతో చేయించుకున్నాను. కారంగా పుల్ల పుల్లగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీస్లో టమాటో రసం కూడా ఒకటి. అండ్ బదులుగా రసంలోకి టమాటోలు తీసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ రెండు బాగుంటాయి. కావలసినన్ని పండు టమాటోల్ని మిక్సీ చేసుకొని టమాటో ప్యూరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కావలసినన్ని వాటర్ తీసుకొని టమాటో రసాన్ని వాటర్లో కలిపేసుకొని స్టవ్ మీద స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. టమాటో రసంలోకి రుచికి సరిపడ ఉప్పు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాలు, 4-5 ఎండుమిరపకాయలు, 4-5 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేస్తూ రసాన్ని బాగా మరగనివ్వాలి. టమాటోల్లోని పులుపంతా రసంలో వాటర్కి పట్టేలాగా, ఈ ఇంగ్రీడియంట్స్లోని ఘాటంతా వాటర్కి ఉన్న ఇంగ్రీడియంట్స్లోని రసం అంతా ఈ నీళ్ళల్లోకి పట్టి రసం టేస్ట్గా అవుతుంది. సో దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. వేరొక కడాయిలోకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, రఫ్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి తురుము, కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఆవాలు చిటపటమనాలి, ఎండుమిరపకాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. దానిలోకే లాస్ట్లో జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు డ్రైగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవడం ద్వారా తింటున్నప్పుడు తీసి పడేయకుండా పిల్లలు ఎవరైనా ఉంటే ఇష్టంగా తినేస్తారు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే కొత్తిమీర వేసి 1/2 మినిట్ వరకు కొత్తిమీరను కూడా ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర ముందే వేసినట్లయితే మాడిపోయినట్టు అవుతుంది. అంతే, ఫ్లేమ్ను ఆఫ్ చేసి ఈ రసాన్ని స్ట్రెయిన్ చేయ అవసరం లేదు. ఎందుకంటే వీటిలో ఎండుమిరపకాయలు అవన్నీ అలా ఉంచేసి పక్కకి స్పూన్తో రసంని మొత్తం ఫిల్టర్ లాగా చేసుకొని ఈ పోపులోకి యాడ్ చేసుకుంటే కమ్మగా టమాటో రసం అనేది తయారైపోతుంది. వేరే ఏమీ లేకుండా ఓన్లీ టమాటో రసంతో వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.